శేరిలింగంపల్లి నియోజకవర్గం బీజేపీ రాష్ట్ర నాయకులు జ్ఞానేంద్ర ప్రసాద్ సహకారంతో బజరంగ్ దళ్ మరియు బీజేపీ నాయకుల ద్వారా 115 మంది కుటుంబాలకు సరిపడ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి కూడా మేము ఇక్కడ దాదాపు ప్రతిరోజు కొంతమంది దాతల సహాయంతో రోజుకు 5 నుంచి 6 వేల ఆహార పొట్లాన్ని చుట్టుపక్కల పట్టించి రాజేంద్ర నగర్ కానించి కొంతమంది సహకారంతో ఇప్పుడు రామకృష్ణ మిషన్ కానీ ఇస్కాన్ ఫౌండేషన్ కానీ సైబరాబాద్ కమిషన్ COVID-19 సభ్యులు ప్రదీప్ గారి సహకారంతో దాదాపుగా ఈ ఏరియాలో 5-6 వేల వాటర్ ప్యాకెట్లు ఫుడ్ ప్యాకెట్లు సప్లై చేస్తున్నాం. అదే కాకుండా రైస్ కిట్స్ కూడా దాదాపు చాలా వరకు ఇప్పటికే ఒక 4-5 వేల రైస్ కిట్స్ అందరి సహకారంతో చేశాం. దాంట్లో ప్రప్రథంగా మాకు పెప్సీ కంపెనీ నుంచి ఒక 1500 కిట్స్, నాస్కామ్ ఫౌండేషన్ యొక్క సహకారంతో అటు గురు గోవింద్ సింగ్ కాలనీ కానీ ఇటు కేశవ నగర్ కానీ రాబోయే రోజుల్లో కూడా ఒక 2 బస్సులు మాకు ఇండెంట్ ఇచ్చారు. అంతేకాకుండా చాలామంది దాతలు ఇవాళ మాకు సాయం చేయడం సైబరాబాద్ కమిషనర్ చూడ ప్రతిరోజు కూడా వివేకానంద సేవా సమితి మేము చేసే సర్వీస్ ఒక 30 మంది వాలంటీర్స్ ప్రతిరోజు ఇక్కడ ఒక 4-5 ఆటోలు పెట్టుకుని 20 బండ్ల మీద ఈ చుట్టుపక్కలతో చేసి దాన్ని వాళ్ళు స్పందించి వాళ్ళు కూడా మాకు కొన్ని కిట్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ సైబరాబాద్ కమిషన్ హనుమంతరావు గారి యొక్క నాయకత్వంలో ఆయన కూడా మాకు దాదాపు 500 కిట్స్ మా ద్వారా ఇక్కడ అంతా పంచడం జరిగింది. మేము ఇక్కడ రాజకీయాలు అనేది కాకుండా ఎక్కడ ఆకలిగా ఉంటే ప్రజలు అక్కడ స్పందించి అక్కడికి వెళ్తున్నాము. అదేవిధంగా ఇక్కడ మాకు లోకల్గా దాతలు ప్రకటించారు. ఆ రోజు నుంచి కూడా కొంతమంది దాతల సహాయంతో సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్ యొక్క సహకారంతో అదేవిధంగా రామకృష్ణ మిషన్ కానీ ఇస్కాన్ ఫౌండేషన్ కానీ వాళ్ళ సహకారంతో ప్రతిరోజు కూడా ఈ ఏరియాలో దాదాపు 5000 నుంచి 6000 ఆహార పొట్లాన్ని ఇప్పటికీ 100,000 మేము ఇక్కడ అందజేయడం జరిగింది. దీంట్లో ఏ ప్రాంతం లేదు, అటు పటాన్చెరు దాకా భూపట్పల్లి దాకా ఇటుపక్క గచ్చిబౌలి నుంచి కూడా స్టార్ట్ చేసి ఎక్కడ మా వాలంటీర్స్ వివేకానంద సేవా సమితి కానీ యూబీపీ బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికులుగా ఏదైతే నడ్డా గారు పిలుపునిచ్చారో ప్రతి ఒక్క కార్యకర్త 5 మందికి భోజనాలు పెట్టమని ఆయన ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు ప్రతి కార్యకర్త కూడా మాకు సంఘం నేర్పినటువంటి బాటలో ఇవాళ దేశం ఏదైతే విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు మొత్తం కార్యకర్తలంతా కూడా తనవంతు సాయం చేయాలని దాంట్లో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మేము ఖచ్చితంగా ఈ సేవలో ప్రతి ఒక్క కార్యకర్త శివ సైనికుల వల్లే పనిచేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మేము కేవలం ఫుడ్ ప్యాకెట్సే కాకుండా దాదాపు ఒక 4-5 వేల పైసలకు రైస్ కిట్స్ కూడా ఇవాళ సప్లై చేయడం జరిగింది. దాంట్లో పెద్ద ఎత్తున పెప్సీ కంపెనీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. పెప్సీ కంపెనీ ద్వారా నాస్కామ్ ఫౌండేషన్ యొక్క సహకారంతో దాదాపు ఒక 1500 కిట్లు ఈ ప్రాంతంలో పంచడం జరిగింది. అదేవిధంగా సైబరాబాద్ కమిషనర్ హనుమంతరావు గారి యొక్క సహకారంతో కూడా దాదాపు ఒక 1500 కిట్లు పంచడం జరిగింది. ఇవాళ కూడా ఒక 200-300 కిట్లు సుభాష్ చంద్ర నగర్ వస్తున్నాయి, అక్కడ పంచే కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా లోకల్లో కూడా కొంతమంది దాతల సహాయం చూస్తే విజేత సూపర్ మార్కెట్ కానీ సీతారామాంజనేయ స్టోర్స్ కానీ తర్వాత త్రివేణి స్కూల్స్ కానీ కొంతమంది బిల్డర్స్ నరసింహరావు గారు వాళ్ళతో కొంతమంది బిల్డర్ సహకారంతో దాదాపు ఒక 2000 కిట్స్ అందరూ కూడా దాంతో మా బీజేపీ నాయకులందరూ కూడా తలా ఒక చేసి దాదాపు ఈ ప్రాంతంలో ఎక్కడైతే నిరుపేదలు ఉండి రేషన్ కార్డు లేని ఇబ్బందులు పడుతున్నటువంటి నార్త్ ఇండియన్స్ కొంతమంది డైలీ వాళ్ళు కొంతమంది అదేవిధంగా మన నాయ బ్రాహ్మణ సంఘంలో పనిచేసే కూలీ కొంతమంది అట్లా కులాలు మొత్తం ఏ రకంగా ఎక్కడ ఉన్నా కూడా మా కార్యకర్తలు ప్రతి పూర్తి స్థాయిలోనూ వివరాలు సేకరించి దాదాపు ఒక 4-5 వేల కిట్స్ ఈ ప్రాంతంలో పంచడం జరిగింది. ఏదేమైనా కూడా నరేంద్ర గారి మోడీ ఇవాళ ప్రపంచ దేశాలకి ఆదర్శవంతమైనటువంటి దేశంగా ఇవాళ కరోనాను కంట్రోల్ చేసే విధంగా పయనిస్తున్నాం. అదే మార్గంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా మేమందరూ కూడా ఇదే పద్ధతిలో పనిచేసి ఆరోగ్యాలు సైతం లెక్క తీయకుండా మేము ఖచ్చితంగా కుటుంబంలో ఇబ్బంది ఉన్నా కానీ ప్రజాసేవలో ఉన్నాం. ఏదైతే కరోనా ఆంక్షలు ఉన్నాయో ఆ ఆంక్షలు మీరకుండా దాదాపు 2-3 గంటలు ప్రత్యేకంగా మా వాలంటీర్స్ అందరూ పనిచేస్తున్నారు. మా రాబోయే రోజుల్లో కూడా ఎన్ని రోజులైతే ఈ లాక్డౌన్ ఉంటుందో అన్ని రోజులు కూడా మేము ఖచ్చితంగా పనిచేస్తున్నాం. మీ ద్వారా నేను ఇంకొక విషయం జిహెచ్ఎంసి అధికారులకు కానీ అధికార పార్టీ వాళ్ళకి కానీ ఒకటి వినియోగించుకోదలుచుకున్నాం. ఎక్కడైతే జోన్స్ పెట్టారో ఆ జోన్స్కి